హేతువాదం అపోహలు అపార్థాలు పుస్తకంలోని 7వ వ్యాసం సేవా కార్యక్రమాలు హేతువాద వైఖరి విశ్వ పరిణామ క్రమంలో మానవుడు సంతరించుకున్న చాలా గుణాలలో సహకార గుణం కూడా ఒకటి ఈ సహకార తత్వం వల్లనే మనుషులు ఆయా సందర్భాలలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉంటారు వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ వంటి చాలా వ్యవస్థలు రూపుదిద్దుకోవడానికి మరో రకంగా చెప్పాలంటే సామాజిక వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి మానవులలోని వివేక సంకల్పాలతో కూడిన సహకార భావమే కారణంగా కనిపిస్తున్నది ఈ సహకార తత్వమే మానవుడిలోని మానవతా భావాలకు ఆలంబనగా నిలుస్తుంది మానవతా భావం నుండి పుట్టిందే సేవా భావం ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడడం వంటి కార్యాలన్నీ సేవా కార్యక్రమాలుగానే పరిగణిస్తాం ఈ సేవా కార్యక్రమాల వెనుక మానవ సహజమైన జాలి దయ కరుణ వంటి మానవతా భావాలే స్ఫూర్తిగా ఉంటాయి దీనికి భిన్నంగా మరో రకమైన సేవా కార్యక్రమాలను కూడా మనం చూస్తున్నాం ఆదిమ మానవుడు విశ్వానికి కారణాన్ని అన్వేషించే క్రమంలో దైవభావాన్ని సృష్టించుకున్నాడు ఆ దైవభావానికి రూపాన్నిచ్చి దేవతా విగ్రహాలను సృష్టించుకున్నాడు ఆ విగ్రహాల కోసం లక్షల సంఖ్యలో గుళ్ళు గోపురాలను నిర్మించాడు వాటిలో దేవతా విగ్రహమూర్తులను ప్రతిష్ఠించాడు ఆ విగ్రహాలకు మంగళ స్నానాలు ధూప దీప నైవేద్యాలు అర్చనలు అభిషేకాలు వివాహాలు ఊరేగింపులు సుప్రభాత సేవలు పవళింపు సేవలు అంటూ నిరంతర సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ విగ్రహాల సేవే భగవంతుడి సేవగా భ్రమించాడు దేవుడికి మడిమాన్యాలంటూ వేల కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేస్తున్నాడు చివరికి దేవుడు మతం ఆచార వ్యవహారాలు సేవా కార్యక్రమాలు అన్నీ వ్యాపారంగా మారిపోయాయి దీన్ని అవకాశంగా తీసుకున్న ఒక వర్గం దేవుడి పేరుతో దోపిడీని కొనసాగిస్తున్నది మతం ముసుగులో సేవా కార్యక్రమాల ముసుగులో మఠాధిపతులు పీఠాధిపతులు బాబాలు స్వామీజీలు అనేక రకాల అక్రమాలకు చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయినా వీటిని అదుపు చేసేవారు కానీ ఆపేవారు కానీ కనిపించడం లేదు పైగా వాటిని ప్రోత్సహించడానికి మాత్రం రాజకీయ నాయకుల నుండి ప్రభుత్వాధిపతుల వరకు అందరూ పోటీ పడుతున్నారు తమ కోరికలు తీరుస్తాడనుకున్న దేవుడు కడకు అతని విలాసాల కోసం తమను సాధనంగా వాడుకుంటున్న విషయం అర్థమవుతోంది దర్శనంతో ప్రారంభమై అనేక రకాల పూజా కార్యక్రమాలతో ముగిసే సేవా కార్యక్రమాలన్నీ టికెట్ల రూపంలో వ్యాపారంగా మారి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే అద్భుత వనరులుగా మారిపోవడం అందరెరిగిన సత్యమే పెట్టుబడి లేని వ్యాపారం దీనికి మించింది మరొకటి లేదు ప్రజల అజ్ఞానమే ఈ వ్యాపారానికి పెట్టుబడి దానికి మన దేశంలో కొదవలేదు సేవా కార్యక్రమాల గురించి చరిత్రలోకి వెళ్ళి పరిశీలిస్తే అవి వేల సంవత్సరాల నాడే రూపుదిద్దుకున్నట్లు విదితమవుతుంది ప్రప్రథమంగా సంఘటితంగా క్రమశిక్షణాయుతంగా మానవ సేవా కార్యక్రమాలను అమలుపరిచిన ఘనత భారతదేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భావ విప్లవ మహోద్యమంగా నడిచిన బౌద్ధానికే దక్కుతుంది సామాజిక సేవా కార్యక్రమాలను సాగించిన తొలి మిషనరీ మతం కూడా బౌద్ధమే అయితే బౌద్ధులు మతతత్వ వ్యాప్తి కోసం సేవా కార్యక్రమాలను చేపట్టలేదు మానవ కళ్యాణాన్ని మానవ శ్రేయస్సును కాంక్షించే బౌద్ధులు సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు అర్థమవుతుంది చెట్లు నాటించిన చెరువులు తవ్వించిన ప్రజా సంక్షేమాన్నే దృష్టిలో పెట్టుకొని చేసినట్లు తెలుస్తుంది బౌద్ధంలోని మిషనరీ భావాన్ని అందిపుచ్చుకున్న క్రైస్తవం మధ్యయుగానంతరం
విదేశాల్లో మతవ్యాప్తి కోసం సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టింది. భారతదేశంలో అట్టడుగు కులాలకు చెందిన వారికి, అణగారిన వర్గాల వారికి క్రైస్తవ మిషనరీలు విద్య, వైద్యం వంటి సౌకర్యాలను అందించడం ద్వారా వారిని ఆకర్షించి తమ మతంలోకి మార్చుకోగలిగాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు మత మార్పిడి కోసం అన్ని మతాలు సాగిస్తున్న సేవా కార్యక్రమాలకు అంతు లేకుండా పోయింది. వేల కోట్ల రూపాయల ధనాన్ని వెదజల్లి అన్య మతాల వారిని తమ మతాల్లోకి మార్చుకుంటూనే ఉన్నారు. ఈ విధంగా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనలో భాగంగానే సేవా కార్యక్రమాలను కొనసాగించే వాటిలో అనేక సంస్థలు ఉన్నాయి. చాలామంది వ్యక్తులు ఉన్నారు. మత సంబంధమైన మఠాలు, పీఠాలతో పాటు స్వయం సంఘాలు, సాంస్కృతిక సేవా సంఘాలు, సహకార సంఘాల వంటివి ఉన్నాయి. రాజకీయ పార్టీలు చేపట్టే సేవా కార్యక్రమాలు కూడా ఈ కోవకు చెందినవే. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బుతో ప్రభుత్వాలు సంక్షేమ సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలను చేపట్టాయి. వాటిలో ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఆశించిన ఫలితాలు మాత్రం సాధ్యం కాలేదు. దేశంలో ప్రజల దారిద్ర్యం అంతరించలేదు. నిరక్షరాస్యత, నిరుద్యోగ నిర్మూలన జరగలేదు. విద్య, వైద్యం వంటి కనీస అవసరాలే తీరలేదు. దీనికంతటికీ అవగాహన రాహిత్యం, అవినీతి, చిత్తశుద్ధి లేకపోవడమే కారణంగా కనిపిస్తుంది. ఇలా అంటున్నందువల్ల ఎవరూ సేవా కార్యక్రమాలను చేపట్టరాదనే భావం రాదు. దేశంలో సమస్యలకు కొదవలేదు. కోట్లాది మంది ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. అందులో ఆకలి, దారిద్ర్యం వంటి ఆర్థిక సమస్యలే కాక అనారోగ్యం, నిరుద్యోగం, వరకట్నం, వ్యభిచారం వంటి సాంఘిక సమస్యలు, కులం, మతం, దైవం, సంప్రదాయం వంటి సాంస్కృతిక సమస్యలు ఉన్నాయి. స్త్రీ పురుష అసమానత్వం, తీవ్రవాదం, పర్యావరణ సమస్యలు, పతనమైపోతున్న మానవ విలువలు వంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యల నుండి ప్రజలను ఎవరు ఉద్ధరిస్తారు, ఎలా ఉద్ధరిస్తారు అనేవి కీలకమైన ప్రశ్నలు. అన్ని సమస్యలకు మా మతంలోనే పరిష్కారం లభిస్తుందని అన్ని మతాలు ప్రచారం చేసుకుంటున్నాయి. మాకు అధికారాన్ని కట్టబెడితే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని, తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ అంతులేని నిరీక్షణగానే మిగిలిపోయింది. సమాజంలోని సమస్యలకు హేతువాదులు, మానవవాదులు భిన్నమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. సేవా కార్యక్రమాలు అవసరమైన వారికి వాటిని అందరూ అందించవలసిందే. వాటికి ఆస్తిక, నాస్తిక భేదాలతో సంబంధం లేదు. శారీరక, మానసిక వికలాంగులు, బాలలు, వృద్ధులు, రోగులు ఇలాంటి వారికి సేవలు అవసరమవుతాయి. వారికి సేవలు అందించడానికి ఆస్తిక, నాస్తిక తేడాలు పనికిరావు. హేతువాదులు, మానవవాదులు కూడా అటువంటి సేవా కార్యక్రమాలను చేపడితే అందులో తప్పు లేదు. ఎవరికి చేతనైన కార్యక్రమాలు వారు చేపట్టవచ్చు. అయితే హేతువాదులు, మానవవాదులు సూచించే సామాజిక సమస్యల పరిష్కార మార్గం ఏమిటి అని ప్రశ్నించుకుంటే సేవా కార్యక్రమాలు మాత్రం కాదు అని సమాధానం వస్తుంది. సమాజం వ్యక్తుల సముదాయం. సమాజం బాగుండాలంటే సమాజంలోని వ్యక్తులు బాగుండాలని అర్థం. సమాజ నిర్మాతలైన వ్యక్తులు చైతన్యవంతులైతేనే సమాజం చైతన్యవంతమైనట్లు భావించాలి. ప్రజా సమస్యలన్నీ ఉన్నప్పటికీ అన్నిటికీ మూలమైనది ఆయా సమస్యల గురించిన సరైన జ్ఞానం లేకపోవడమే. అంటే మానవుడు, సమాజం, ప్రకృతికి సంబంధించిన సరైన జ్ఞానం లేనప్పుడు వాటికి సంబంధించిన సమస్యలను కూడా సరిగా అర్థం చేసుకోలేము.
ప్రకృతి పరిణామక్రమంలో ఆవిర్భవించిన వాడు మానవుడు. మానవులు పరస్పర అంగీకారంతో సహకార భావంతో ఏర్పరచుకున్నదే సమాజం. సమాజానికి ముందే మనిషి ఉన్నాడు, మనిషికి ముందే ప్రకృతి ఉంది. మానవుడు తన శ్రేయస్సు కోసం, సుఖ సంతోషాల కోసం ఏర్పరచుకున్నట్టువే ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలన్నీ. తాను సృష్టించుకున్న సంస్థలు తన అధీనంలో లేకుండా పోవడం ఒక వైపరీత్యమే, అయితే వాటికి తానే అధీనుడు కావడం మరో వైపరీత్యం. మానవవాదంలో మానవుడే కేంద్ర బిందువు. అటువంటి మానవుడిని దైవానికో, మతానికో, జాతికో, వర్గానికో, పార్టీకో అధీనుడిని చేయడం, వాటి సంక్షేమం, అభివృద్ధి కోసం మానవుడిని బలి చేయడం నేడు సర్వత్రా దర్శనమిస్తున్నది. అంటే సమిష్టి కోసం వ్యక్తిని బలి చేయడం జరుగుతున్నది. ఇదంతా సమిష్టి మిథ్యావాదాల స్వభావమే. అందువల్ల ఏ పేరుతో కొనసాగినా సమిష్టి మిథ్యావాదాలను మానవవాదం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. నేడు మానవుడు ఏదో ఒక సమిష్టి తత్వానికి బానిసగా మారిపోయాడు. దానికే తాను పూర్తిగా అంకితమైపోయి తన నిజస్వరూప స్వభావాలనే విస్మరించాడు. తాత్వికంగా బానిస భావాలకు అలవాటు పడిన మనిషి తన నిజ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా వ్యవహరించలేడు. వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ స్వతంత్రంగా ఆలోచించలేడు. జగన్నాటకంలో తానొక పాత్రధారినని, జగన్నాటక సూత్రధారి ఎలా ఆడిస్తే అలా ఆడే మరబొమ్మ లాంటి వాడినని తలుస్తాడు. దీనికి భిన్నంగా మానవుడు తన జీవితానికి తానే కర్తనని భావించేది మానవవాదం. అందువల్ల తన భవిష్యత్తుకు, తన కార్యకలాపాలన్నిటికీ తానే బాధ్యుడనని భావించేది మానవవాదం. మానవుడు పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ కాదని, ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తనలోని వివేక సంకల్పాలతో కూడిన శక్తి సామర్థ్యాలను వినియోగించుకోగలడని మానవవాదం భావిస్తుంది. ఈ విధంగా తాత్విక భావాలలో సమూలమైన మార్పును ఆశించేదే భావ విప్లవం. అటువంటి భావ విప్లవం కోసం కృషి సాగించేదే హేతువాద మానవవాద ఉద్యమం. మానవజాతి చరిత్ర అంతా భావ పోరాటాల చరిత్రే. ఆనాడు చార్వాకులు, బౌద్ధులు చేసింది భావ విప్లవ పోరాటమే. మనం ఈనాడు చేస్తున్నది భావ విప్లవ పోరాటమే. నేడు మనకు అందుబాటులో ఉన్న ఆధునిక విజ్ఞానం ఆనాడు వారికి లేకపోవడం ఒక్కటే స్థాయిలో వారికి మనకున్న వ్యత్యాసం. మతాలు, మత విద్వేషాలు, మూఢ విశ్వాసాలు, మూఢాచారాలు, అధికార రాజకీయాలుగా అవతారమెత్తిన పార్టీ రాజకీయాలు, అవి సాగిస్తున్న దోపిడీలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి దేశాన్ని నిర్వీర్యం చేసి అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. తీవ్రవాదం, ప్రాంతీయ విభేదాలు, హింస, మోసాలు మనుషుల మనుగడకే ముప్పు తెస్తున్నాయి, భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటువంటి విపరీత, విపత్కర పరిస్థితులలో హేతువాదులు, మానవవాదులు, నాస్తికులు చేయవలసింది భావ విప్లవ పోరాటమే గాని సేవా కార్యక్రమాల ప్రచారం కాదు, కారాదు. అందువల్ల ఉద్యమానికి బాధ్యత వహించే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సంఖ్యాపరంగా అత్యంత స్వల్పంగా ఉన్న మనం ప్రాధాన్యతలను విస్మరించరాదు. నేత్రదానాలు, అవయవదానాలు, రక్తదానాల ప్రచారం కోసమో, ఎయిడ్స్ వ్యతిరేక ప్రచారాల కోసమో మనకున్న అత్యంత విలువైన స్వల్ప వనరులను, శక్తి సామర్థ్యాలను వెచ్చించడం వివేకవంతమైన చర్య అనిపించుకోదు. సమస్యల మూలాలలోకి వెళ్ళి మనం కృషి చేయాలి. సేవా కార్యక్రమాలను కీర్తి కోసమో, మరో దానికోసమో చేస్తున్నవారు అనేకులున్నారు. నిస్వార్థంగా, నిజాయితీగా చేసేవారు ఉన్నారు. మన ఉద్యమంలో అటువంటి వాటికి ప్రాధాన్యత లేదు, ఉండదు. సమాజంలోని వ్యక్తులు తాత్విక విప్లవం ద్వారా బానిస భావాల నుండి విముక్తులైనప్పుడు వారి సమస్యలను వారే పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలను సంతరించుకుంటారు.
వారిని ఆ విధంగా తీర్చిదిద్దడానికి వారికి స్నేహితులుగా తాత్వికులుగా మార్గదర్శకులుగా ఉండడమే హేతువాదుల మానవవాదుల ప్రథమ కర్తవ్యంగా ప్రధాన కార్యక్రమంగా ఉండాలి. ఈ వ్యాసం 2011 సంవత్సరం జనవరి నెల హేతువాది మాసపత్రికలో అచ్చయింది.